గురవే సర్వలోకాషజే భవరోగి నిదయే సర్వ విద్యానా శ్రీ గురు దక్షిణామూర్తయే నమ తెలుగు అన్న ప్రేక్షకులకి మార్చి ఐదవ తేదీ రెండు వేల ఇరవై స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ వికారీ నామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు పాల్గొనమాసం శుక్లపక్ష దశమి గురువారం ఈ రోజు దశమి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల వరకు కూడా ఆరుద్ర నక్షత్రం ఉంది సాయంత్రం వర్జం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా వర్జం ఉంది సాయంత్రం ఉదయం దుర్ముహూర్తం పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు ఉదయ దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉదయ దుర్ముహూర్తం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకి అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఉదయం శుభ సమయం సాయంత్రం శుభ సమయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు కూడా శుభకాలం ఈరోజు ఏకాదశి గురువారం కావడం వల్ల ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నారాయణమూర్తి లక్ష్మీదేవితో ఆరాధన చేయాలి పునర్వసు నక్షత్రం పైగా నారాయణమూర్తి రామ నక్షత్రం కాబట్టి కోదండ రామ దర్శనం వల్ల రామనామస్మరణ వల్ల నారాయణ నామస్మరణ వల్ల విష్ణుదాస పారాయణ చదవడం వల్ల వినటం వల్ల అన్ని విధాలుగా యోగదాయకం ఏకాదశి ఉపవాసం కూడా ఈరోజు దశమి ఉదయం ఎనిమిది చిల్లర వరకు తర్వాత ఏకాదశి ఎందుకంటే రేపు ఉదయం ఏడు గంటల పది నిమిషాలు పంతొమ్మిది నిమిషాల వరకునే రేపు ఉదయం ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలకు రేపు ఏకాదశి ఉంది కాబట్టి ఇవేళ కూడా పూర్తిగా ఏకాదశి ఉపవాసం చేయాలి రేపు కూడా ఏకాదశి ఉపవాసం పూర్తిగా చేయాలన్నమాట కాబట్టి మేష వృషభ మిథున రాశి వారికి కర్కాటక రాశి సింహరాశి కన్యాతుల వృచిక మకర కుంభ మీనరాశుల వారికి అనుకూలం ఏకాదశి గురువారం కూడా అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలంగా ఉంది